మీకు కనిపిస్తున్న ఈ జలపాతం తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో వాజేడు మండలంలో చీపురుపల్లి అనే గ్రామంలో ఉంది. ఈ బోగాత జలపాతాన్ని సుమారు 20,000 మంది వారానికి సందర్శించుకుంటున్నారు. ఎటు చూసిన పచ్చని అడవి, మధ్యలో ఈ అందమైన బోగాత జలపాతం చూస్తే ఎవరికైనా కను విందు అవ్వాల్సిందే. ఈ బోగాత జలపాతంని వీక్షించడానికి దేశ నలుమూలల నుండి పర్యాటకులు విచ్చేస్తున్నారు. జలపాతం యొక్క జల తవ్వడులు విని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి బోగాత జలపాతానికి 274 కిలోమీటర్లు, సుమారు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. హనుమకొండ నుంచి బోగాత జలపాతానికి 131 కిలోమీటర్లు, అంటే 3 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది. బోగాత జలపాతానికి బోగాత అనే పేరు రావడానికి కారణం ఏంటి? ఈ జలపాతాన్ని ఎంతమంది వారానికి సందర్శించుకుంటారో అక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. పైన ఒక ఆలయం ఉంది, ఆ ఆలయంలో ఉన్న పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. ఇది బోగాత అని పేరు ఎందుకు వచ్చిందండి? అతనికి దానికి అర్థం ఏంటండి? అందరూ అడుగుతున్నారు. అందుకే బోగాత అని ఇది పేరు. అప్పుడు ఆ రోజు కాలంలల్లో ఆ దేవులే పెట్టుకున్నారేమో ఇక్కడ పేరు బోగాత అని. ఇక్కడ బోగాత అని పెట్టుకుంటే అప్పుడు పుట్టిన వాళ్ళందరూ అదే ప్రకారంగా బోగాత. ఇప్పుడు ఈ దేవుడు ఎప్పుడు బయటికి వచ్చారో ఇక్కడ భోగాత్రి లక్ష్మీ నరసింహ స్వామి వారు ఇక్కడ ఉన్నారు. భోగ భాగ్యాలు ఇస్తున్నారంట. ఆయనని దర్శించుకున్న వారికి భోగ భాగ్యాలు సిద్ధంగా ఆ స్వామివారు దర్శనం చేసిన వారికి భోగ భాగ్యాలు ఇస్తున్నారట. ఏ కోరిక ఏ కోరిక తోటి వస్తున్నారో చేతులైతే ఆయన నమస్కారం చేస్తున్నారు. ఆ కోరికతో ఆయన మనకు బహుమతులు ఇస్తున్నారంట. ఇంకా ప్రతి వారం ఎంతమంది వస్తారండి? ప్రతి వారం బోలెడు మంది వస్తారు. ఆదివారం శనివారం ఫుల్ జనాలు వస్తారు. ఇక్కడ భగవంతుని కోసం భక్తికి వస్తారు. అక్కడ వాటర్ ఫాల్స్ లలో నీళ్ళలో ఆడుకునే వాళ్ళు వస్తారు. దేనికోసం వచ్చే వాళ్ళు దాటి కోసమే వస్తున్నారు. ఇక్కడ చాలా బాగా ఉంది. అంటే ఈ ప్లేస్ ని ఇంకా మీరు ఎలా డెవలప్ చేయాలని కోరుకుంటున్నారు? చాలా మాకు దేవుడి గుడి డెవలప్ కావాలని చేస్తున్నాం. ఇంకా ఈ వాటర్ ఫాల్స్ ఇంకా చాలా డెవలప్ కావాలని చెప్పి మాకు ఇంకా చాలాగా అనిపిస్తుంది. అంటే ఈ కొండ ఇది కాకుండా మనకి కనిపించే బోగాత కాకుండా వెనక ఏదో మంచి లొకేషన్, దీనికంటే అద్భుతమైన లొకేషన్ ఉంది అని చెప్పారు ఇందాక. ఉంది, చాలా ఉంది. మరి అక్కడికి జనాలు ఇక్కడ ఎల్లనిస్తలేరు కదా. అక్కడికి వెళ్తే చికాకులు పడుతున్నారు. ఎందుకంటే తాగిన వాళ్ళు తడిచిన వాళ్ళు చాలా చికాకు చేస్తున్నారని చెప్పి పైకి ఎల్లనిస్తలేరు. నిజంగా ఉందండి? నిజంగానే ఉంది, చాలా ఉంది. అక్కడ కనుక ఎల్లనియకుండా మొత్తం కంచె చేపించారు. ఇక్కడ ఒక 10-20 మంది కావెళ్ళు ఉంటున్నారు. మన సార్ ఎవరు ఫారెస్ట్ గారు కావెళ్ళు పెట్టించి, ఎమ్మెర్యావు సార్ కావెలు పెట్టించి, పిఓ గారు పెట్టించి, మొత్తం కలెక్టర్ గారు పెట్టించి ఇక్కడ కావెలు కూడా చేపిస్తున్నారు. అందుకే వస్తే వాటర్ ఫాల్స్ దగ్గర ఆడుకోవటము, భక్తి ఉన్న వాళ్ళు భగవంతుని కాడికి వచ్చి దర్శించుకోవటము, ఇవన్నీ చూసుకొని చక్కగా చాలా ఉన్నదని చెప్పి ఆనందంతో వెళ్ళిపోతున్నారు జనాలు. కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి ఈ బోగాత జలపాతం ఉందంట. కొంతమంది మునులు ఇక్కడ నివసించేవారట. బోగాత జలపాతం ప్రక్కనే ఒక కొండ మీద 2001లో సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారు బోగాత లక్ష్మీ నరసింహస్వామిగా ప్రత్యక్షం అయ్యారంట. అప్పటి నుండి ఈ జలపాతానికి దగ్గరలో ఉన్న కొండ మీద ఒక గుడి కట్టి అక్కడ ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నారు. అందుకే బోగాత అనే పేరు వచ్చింది. ఈ బోగాత జలపాతం సుమారు 2-3 సంవత్సరాల కాలంలోనే ప్రసిద్ధి చెందింది. అంతకుముందు ఈ జలపాతం ఎవరికీ తెలియదు, ఎందుకంటే రవాణా మార్గం ఉండేది కాదు. జలపాతం చూడాలంటే వాగులు గోదావరి దాటుకొని రావాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ వాగులు గోదావరి మీద బ్రిడ్జిలు రోడ్లు నిర్మించింది
తెలంగాణ గవర్నమెంట్. మీకు కనిపిస్తున్న ఈ గులకరాళ్ళు కూడా పైనుండి కిందకి వాటర్ ఫాల్స్ వల్ల కొట్టుకు వచ్చినవే. సందర్శకులు వీక్షించడానికి ఫోటోలు తీసుకోవడానికి సెల్ఫీస్ పిచ్చి ఉన్నవారైతే సెల్ఫీస్ తీసుకోవడానికి ఇక్కడ చిన్న చిన్న కుటీరాలు అంటే ఒక అట్రాక్టివ్గా ఉండడానికి కొన్ని నిర్మించుకుంటున్నారు. అది ఇప్పుడు పనులు మీరు చూడవచ్చు, జరుగుతున్న పనులు. ఓన్లీ వాటర్ ఫాల్స్ చూడడానికి ఇంత దూరం వచ్చామా అనే భావన ఉండకుండా రాత్రి ఇక్కడే ఉండడానికి రెస్టారెంట్, కాలక్షేపం చేయడానికి పార్క్, హిల్ క్లైంబింగ్ వంటివి ఏర్పాటు చేయనున్నారు. మీరు చూస్తున్న ఈ జలపాతం పైన ఒక 5 నుండి 6 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఒక ఊరు వస్తుంది. అక్కడ దీనికన్నా అద్భుతమైన లొకేషన్ ఉందని అక్కడ పనిచేస్తున్న వారు చెప్పారు. ప్రస్తుతం కొండపైకి ఎవరిని అనుమతించట్లేదు. ఇంకో 2 సంవత్సరాల్లో కొండపైకి రోడ్డు మార్గం ద్వారా అవి కూడా చూపించే ప్రయత్నం చేస్తామని సిబ్బంది చెప్తున్నారు. ఈ వాటర్ ఫాల్సే కాకుండా ఈ వాటర్ ఫాల్స్కి సమీపంలో ఉన్న వెంకటాపురం దగ్గర కూడా కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్తున్నారు సిబ్బంది. కానీ అవి ఇంకా వెలుగులోకి రాలేదు అని అంటున్నారు. కేవలం ఈ వాటర్ ఫాల్స్నే కాకుండా దగ్గరలో ఉన్న రామప్ప దేవాలయం అంటే 87 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారు 1.5 నుండి 2 గంటల సమయం పడుతుంది. అలాగే లక్నవరంలో ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉయ్యాల వంతెనని కూడా సందర్శించుకోవచ్చు. 60 కిలోమీటర్ల దూరంలో ఉంది, 1 నుండి 1.5 గంటల సమయం పడుతుంది. హైదరాబాద్ నుండి వచ్చేవారైతే వచ్చే దారిలో హనుమకొండలో ఉన్న వేయి స్తంభాల గుడి, హంటర్ రోడ్డు దగ్గరలో ఉన్న జూ పార్క్, భద్రకాళి టెంపుల్, కాకతీయ ఫోర్ట్లని అంటే కాకతీయాల కోటని కూడా చూడవచ్చు. అలాగే వచ్చే దారిలో మేడారం సమ్మక్క సారక్క గద్దలను కూడా చూడవచ్చు. 53 కిలోమీటర్ల దూరంలో ఉంది, 1 గంట సమయం పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ల ద్వారా షేర్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.